नमस्ते नेन कविता वेलकम टू आई ड्रीम न्यूज तेलंगाना लो इप्पटिके डबल हैट्रिक कोटी एडो सारी बरिलोकी दिगुतुन्नटुवंटि मंत्री बीआरएस कैंडिडेट पालकुर्ति सिटिंग एमएलए एर्रबल्ली दयाकर राव गारु प्रस्तुतं मनतो पाटुगा उन्नारु दयाकर राव गारु नमस्कारं अंडि नमस्कारं सो पालकुर्ति एवन्न मीकु रासिच्चिनरा पालकुर्ति జిల్లాలో వరంగల్ జిల్లాలో నేను ఎక్కడ నిలబడ్డా గెలుస్తాను పాలకుర్తికి ఒక చరిత్ర ఉన్నది అభిమానిస్తారు ఒకసారి గెలిపియారు గెలుపిస్తారు ఇతరారావు గారిని 5 6 సార్లు గెలిపించారు ఇతరారావు ఒక మంచి చేసినోళ్ళని కాపాడే నైజం ఉన్న పాలకుర్తి నియోజకవర్గం నేను మంచి చేస్తా కాబట్టి 3 సార్లు గెలిచినా మళ్ళీ గెలుస్తా ఆడ 3 సార్లు గెలిచినా ఎంపీ గెలిచినా అవును पूर्ति विश्वास तप्पकुंडा प्रजलु नन्नु आदरिस्तारु नेनु मंत्री मंत्री ओलु विलुवरु दयाकरावनि ओलु विलुवरु दयन्न अभिमानं इंत अभिमानं एवरैना कूडा गारु अनि पिलुस्तारु नन्नु गारु कूडा अन्नारु दयन्न दयन्न अनि मुसलोल्लु अदे अंटारु चिन्न पिल्ललु अदे अंटारु अंदरू कूडा दयन्नगा आ प्रेम अभिमानं संपादिंचुकोवडं चाला कष्टं ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత ఇది నాలుగో సారి ఎన్నికలు మూడు సార్లు మీరే గెలిచిండు నాలుగో సారి ఎట్లా ఉన్నది ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కటే ఏనండి పోయినసారి నిలబడదామని పోటీ పడ్డారు కాంగ్రెస్ పార్టీలో ఈసారి నిలబడటోళ్ళే లేరు నిలబడటో లేకనే ఎన్ఆర్ఐ వచ్చి టికెట్ అడిగింది ఆమెకు ఎలిజిబుల్ లేకపోతే ఎవరు మళ్ళీ నిలబడాలన్నా నిలబడకపోతే అలా కోడలు తీసుకొచ్చి పెట్టింది అప్పుడే అర్థమైంది కదా సో మీ రాజకీయ అనుభవం అంత లేదా వయసు సరే వయసు తోటి ముచ్చటే నేను 26 ఏళ్ళకే వచ్చిన ఓడిపోయిన మొదలు తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఎమ్మెల్యే ఒకటేసారి ఆమె గెలుస్తారనేది ఆమెకు కూడా నమ్మకం ఉన్నదో లేదో నాకు డౌటే సరే ప్రజాసేవ చేసేందుకు వచ్చినాం చూస్తా రాని స్వాగతిస్తాం కానీ ప్రజలు వీళ్ళ గుణం ఇవన్నీ తెలిసేవారికే టైం పడుతుంది ఇప్పుడు నా గుణం తెలుసు నా క్యారెక్టర్ ఎక్కే నేను మోసం చేయ ఎవరి దగ్గర అబద్ధాలు ఆడ ఎన్ని ప్రజలకు తెలుసు తెలిసిన నుదు పెట్టుకొని ఏం తెలియని వాళ్ళకు దగ్గర తీస్తారు ప్రజలంతా తొందరగా సో ఇప్పుడు మీరు క్యాంపెయినింగ్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదా ప్రభుత్వ పథకాల గురించి చెప్పాల్సింది ఇదంతా అంటే కొత్త స్కీమ్స్ ఉన్నాయి కదా నేను చేసినవి చెప్పాలి నేను గతంలో ఏమేం చేసినో అది ప్రజలకు మళ్ళీ ఒకసారి వివరించాలి మళ్ళీ ఏమేం చేస్తాం అనేది కూడా చెప్పాలి చెప్పినప్పుడే ప్రజలు ఇంకా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయ్యింది 10 ఏళ్ళలో మీరు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నిటితో పాటుగా కాంగ్రెస్ మేము వస్తే మేము ఇది చేస్తాము అంటే ఆరు గ్యారెంటీ స్కీమ్లను తీసుకొస్తుంది మీరు కరెక్టే అండి ఎట్ట నమ్మాలి వాళ్ళని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన మేనిఫెస్టో పెట్టని చేసింది 24 అవర్స్ కరెంట్ ఇస్తా అని చెప్పలే మొండికి ఇచ్చాడు బయట నుంచి కొనుక్కొచ్చి ఇస్తాను రైతు బంధు ఇస్తానని చెప్పలే కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పలే రైతు బీమా ఇస్తానని చెప్పలే నీళ్ళు ఇస్తానని చెప్పలే ఇవన్నీ ఇయని పనులు కూడా ఆయన చేసింది చెప్పని పనులు కూడా చేశాడు ఒకటి వాళ్ళు గిరిజన తండలో రిజర్వేషన్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ 20 ఇళ్ల కింద రాజశేఖర రెడ్డి మేనిఫెస్టో పెట్టాడు రిజర్వేషన్ చేయలేదు వాళ్ళ రిజర్వేషన్ పెంచుతాను తండలం గ్రామ పంచాయతీ చేస్తాను చేయలే అంటే వాళ్ళు గతంలో మేనిఫెస్టో పెట్టినే చేయలే ఇప్పుడు మీ మేనిఫెస్టోలు పెట్టని తండల గ్రామ పంచాయతీ చేస్తానని మీరు చెప్పలే చేసిన రిజర్వేషన్ పెంచుతాను చెప్పలే పెంచిన అంటే వాళ్ళని ఎట్ట నమ్ముతారు గత 60 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు రైతు బంధు లేదు కరెంటు లేదు నీళ్లు లేదు కళ్యాణ లక్ష్మి లేదు ఇవాళ కొత్తగొచ్చి కేసీఆర్ చేసిన స్కీమ్స్నే దాన్ని పెంచుకుంటా మేము కూడా ఇస్తామనంటే ఎట్లా నమ్ముతారు రెండు వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలలో ఈ మేనిఫెస్టోలు ఉన్నాయా ఒక దిక్కున వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తే నమ్ముతారు కర్ణాటకలో 5 గ్యారెంటీ స్కీమ్లు అన్నారు కదా అదే ఇక్కడ ఇంకొకటి పెంచిండ్రు తెలంగాణలో మీరు ఉన్నారు కదా 5 గ్యారెంటీ స్కీమ్లు అన్నారు మొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చే ఉన్నాడు మేము 5 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం 5 గంటల కరెంట్ రైతులకు దక్కుతుందా వాళ్ళు ఫుల్ కరెంట్ ఇస్తా అని అధికారంకి వచ్చాం ఆడ 5 గంటలు కూడా వస్తలేవు 3 గంటలే వస్తానని రైతులు రోడ్డు మీద పడి అందకొల్లని చెప్తారు
ఇక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు మా రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తానని ఓపెన్ గా చెప్పింది నేను తెలంగాణ 5 గంటల కరెంట్ సరిపోతదా రెండు వాళ్ళ పెన్షన్ ఎంత ఇస్తారు 65 ఏళ్లు దాటినోళ్ళకు 350 80 ఏళ్లు దాటినోళ్ళకు 600 ఇస్తారు వాళ్ళ రాష్ట్రాలు రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్మి లేదు ఆడి ఇయ్యనోడు ఇక్కడ ఎత్తిస్తాడు అయితే మీరు ఇంత చేశామని చెప్తున్నప్పటికీ దశాబ్దంలోనే మేము శతాబ్దం అభివృద్ధి చేసినామని చెప్పినప్పటికీ కూడా అవినీతి అనేది ఉంది ఎక్కువ కుటుంబ పాలన ఉన్నది ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకుంటున్నారు మిమ్మల్ని దించాల్సిన అవసరం ఉంది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి అంత అవినీతి పరుడు దేశంలో ఎవరన్నా అని ఏ స్థాయి నుంచి బ్లాక్ మెయిల్ చేసుకుంటే బయటకు వచ్చిందో ప్రజలకు తెలియదా ఆయన మొత్తం అవినీతి పరుడేనే నాకు బాగా ఎరకగా ఆయన గుణం ఆయన ఆయనంత అవినీతి పరుడు కొన్ని ఆయన నోటు ఓటు నోటు కేసులనే దొరికిపోయిండు ప్రతి ఒక్కరిని బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తాడు టిక్కెట్ల కాడ పైసలు అమ్ముకున్నాడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటారు అందరూ ఆయన గుణం తెలుసు క్యారెక్టర్ తెలుసు అంటానవా ఇప్పుడు కేసీఆర్ గారన్న ఆయన పాలిటిక్స్ కంటే తెలంగాణ రావాలని పట్టుబట్టి ప్రాణాలు దిగించి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఎప్పుడు కూడా అనుకోలేదు తెలంగాణ వస్తుందాలనేది అనుకున్నాడు ప్రజలకు ముఖ్యమంత్రి చేశాడు అద్భుతంగా ఆయన ఉన్న రైతులు బాగుపడాలి రైతులు బాగుపడితే కూలీలు బాగుపడతారు కూలీలు బాగుపడితే వ్యాపారస్తులు బాగుపడతారు ఇట్లా ఒక విజన్ తోటి పోయి తెలంగాణను అద్భుతంగా డెవలప్మెంట్ చేశాడు కాంగ్రెస్ పార్టీని ఎట్ట నమ్ముతారు రేవంత్ రెడ్డిని ఎట్ట నమ్ముతారు రేవంత్ రెడ్డి ఏమంటాడు 3 గంటల కరెంట్ దాలంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు రైతులు బిచ్చగాండ్ల 10,000 ఎందుకు ఇవ్వాలి అని అంటాడు అంటే వాళ్ళ మాటలలో ఇంత వ్యతిరేకత ఇది ప్రజలు గమనించరా వాళ్ళంతా అవినీతి పరుడు దేశం మీద లేదని రేవంత్ రెడ్డి అవినీతి పరుడు అని కాంగ్రెస్ పార్టీ అన్నది గతంలో వీడో లఫూట్ అని కూడా మాట్లాడింది వాళ్ళు మరి అసలు క్యారెక్టర్ లేని మనిషి పీసీసీ ప్రెసిడెంట్ చేసినట్టే కాంగ్రెస్ పార్టీ బతుకుని ఆశ్రయం అయినప్పటికీ కూడా డిసెంబర్ 3లో వచ్చేటువంటి రిజల్ట్లో వాళ్ళ గవర్నమెంటే వస్తుంది 6 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలి సంతకం మేమే పెడతామని అంత కాన్ఫిడెంట్గా గట్టిగా చెప్తున్నారు ఎవరైనా చెప్తారండి కమ్యూనిస్టులు కూడా అధికారం వస్తుందని చెప్తారు బీజేపీ వాళ్ళు అధికారం వస్తుందని చెప్తారు బీఎస్పీ వాళ్ళు అధికారం వస్తారని ఇప్పుడు వాళ్ళు ఒక్కటే అనుకుంటున్నారు మేడం వాళ్ళు అధికారం వస్తారనుకుంటే మే టిఆర్ఎస్ పార్టీలా బీఆర్ఎస్ పార్టీలా టిక్కెట్ రాను మా టిక్కెట్ మేము ఇయ్యామని ఎలగొట్టిన వరకు 30 మందికి టిక్కెట్ ఇచ్చే అధికారం వస్తానప్పుడు ఎందుకు ఇవ్వాలి మేము టిక్కెట్ ఇయ్యామని ఎలగొట్టిన వాళ్ళం ఇవి వీలు కాదని ఎలగొట్టిన వాళ్ళకి వాళ్ళు టిక్కెట్ ఇచ్చాము దాన్ని బట్టి ఏమర్థమైంది వాళ్ళ క్యాండిడేట్లే లేరు ఒక పక్కన కాంగ్రెస్ ఏమో మేమే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామంటుంది మరో పక్కన బీజేపీ అంటుంది ఇక్కడ హంగు వస్తుంది హంగై కింగ్ మేకర్లు అనేది అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినసారి అధికారంకి వస్తుందని చెప్పలేదా తెలంగాణ ఇచ్చిందని గొప్ప చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినాక కూడా రాకపోయాడు అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ గారు ఆయన చేసిన నిరసనలకు ధర్నాలకు భయపడి ఇచ్చింది ఇవ్వకపోతే మేము ఆగమైతామని ఇచ్చింది తప్ప 1,000 మందిని చంపించింది ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి కేసీఆర్ గారిది ఒక విజన్ ఉన్నది రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక విజన్ ఇక డెవలప్మెంట్ మస్తు చేసినాం ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి చేసుకున్నాం రేపు ఒక 1 ఇయర్ లోపల ఇండ్లు కట్టియాలి ఇవాళకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కానీ ఇప్పుడు ఇవాళ జాగల్ని ఇల్లు కట్టుకుంటట్టు ఒక విజన్తో పోతున్నాడు రెండవది అండ్ మేనిఫెస్టో కూడా చాలా ఇప్పుడు రైతులకు మనం డబ్బులు ఇస్తున్నాం అది జరుపు ఇంకా దాన్ని 6,000 పెంచుతాను 16,000 పాప కూలీలు ఉన్నారు మా భూమి లేని వాళ్ళకి ఏం దాదా అని అన్నారు ఆ కూలీలకు కూడా ఇప్పుడు నెలకు 3,000 ఇచ్చేటట్టు గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచింది బీజేపీ దాన్ని 400కే సిలిండర్ ఇచ్చేటట్టు రైతు బీమా ప్రతి ఒక్కరికి వర్తించేటట్టు ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తున్నారు దొడ్డు బియ్యం ఇస్తుంటే వాళ్ళు ఎంత కోలపార పొలకు ఒక్కపోతారు ఆ దొడ్డు బియ్యం కాకుండా వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇవ్వాలనేది ఇది అద్భుతంగా మా ఎన్నికల మేనిఫెస్టో ఉన్నది దద్దరిల్తుంది ప్రజలకు ఏదైతే చిన్న చిన్న లోటుపాట్లు దాన్ని సవరించే ఏర్పాటు చేస్తున్నాం మరి బీజేపీ ఎందుకు చెప్తోంది హంగ్ వస్తుంది హంగే కింగ్ మేకర్ అనేది మేము వస్తున్నామని
వాళ్ళు ఎట్లా ఎట్లా వస్తా చెప్పండి మేడం వాళ్ళ వాళ్ళ సపోర్ట్ మాకు అవసరం లేదు కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ మాకు అవసరం లేదు ఇండివిడ్యువల్ గా మేము 75 నుంచి 80 దాకా మేము గెలుస్తాం దాంట్లో ఏ అనుమానం లేదు ఇక్కడ సరికొత్త నినాదం అనేది కనిపిస్తుంది ప్రజల తెలంగాణ దొరల తెలంగాణ అనేది అంటే ఎందుకు అవుతదండి ఒక నిమిషం ఉండండి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కొడుకు బిడ్డ దిగుతలేదా ఇంద్రగాంధీ నెహ్రూ ఉన్నారు ఫ్యామిలీ నెహ్రూ కుటుంబం ఇంద్రగాంధీ దిగుతారు ఇంద్రగాంధీ వెంబడి వీళ్ళందరూ దిగుతారు వాళ్ళు ఏం పరిపాలన ఉంటారండి దేశంలో వాళ్ళ పరిపాలన ఏముంటారు ఎప్పసండు ములాంగ్ సేదవ్ వాళ్ళ ఫ్యామిలీ దిగుతలేదా కరుణానిధి ఫ్యామిలీ దిగుతలేదా ఎక్కడ ఎక్కడ ఎవరు వాళ్ళ వాళ్ళ ఫాదర్లు చేసినాయి వాళ్ళ పిల్లలు ఉపయోగించుకుంటారు పిల్లలు సమర్థులు ఉంటే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు సమర్థులు కాకపోతే ఫెయిల్ అవుతారు దానికి దాంట్లో ప్రజలు ఆదరించాలి ఇప్పుడు కేసీఆర్ గారు తోటి ఉద్యమం చేసిన వాళ్ళు కవిత ఉద్యమం చేసింది కేటీఆర్ ఉద్యమం చేసింది హరీష్ రావు గారు అప్పుడు అధికారం కొత్తరాని ఉద్యమం చేసిందా వాళ్ళు ప్రాణాలు తెగించి పనిచేసిండ్రు కవిత కానీ కేటీఆర్ గారు అమెరికా ఉన్నోడు వదిలిపెట్టి ఇక్కడికొచ్చి ఉద్యమం చేసిండ్రు ఇక హరీష్ రావు గారు మొదటి నుంచి చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నా ఇలా అధికారంకి వచ్చినాక పెత్తనం తీసుకుంటూ వాళ్ళ వీళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళకు ప్రజలు ఆదరిస్తారు తప్పకుండా వాళ్ళని ఆదరిస్తారు అందువల్లేనా ఇప్పుడు తెలంగాణ ద్రోహులు వ్యతిరేకులు అందరూ ఏకమవుతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు గడిచింది గడిచిన తర్వాత కూడా ఇప్పుడు అప్పుడు వ్యతిరేకం చేయలేదా అది కోదండరామ్ చేసిండ్రు బీఎస్పీ వాళ్ళు చేసిండ్రు అన్ని పార్టీ వాళ్ళు చేసిండ్రు టీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం పోలు కూడా వచ్చి ఇక్కడ అడ్డా చేసిండ్రు అన్ని పార్టీలు ఒకటేనాయి ఏమైనా అయిందా తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు కూడా ఉండే కదా ఇప్పుడు కూడా అందరూ అన్ని పార్టీలు ఒకటవుతారు కానీ మేము ఎదుర్కొనే సత్తా ఉన్నది ఇప్పుడు ఎందుకు మళ్ళీ తెలంగాణ ద్రోహులు వ్యతిరేకులు అనే మాటతో పాటుగా సెటిలర్లు అనేది వస్తుంది ఎందుకు అట్లా వినిపిస్తుంది అది ఎవరు సెటిలర్స్ వాళ్ళు అసంతృప్తి ఉందో లేకపోతే ఇంకొకరు టీడీపీ వాళ్ళని రెచ్చగొడుతుంది అనేది తప్పకుండా అసంతృప్తి వాదులు ఉంటారు అందరికి పదవులు ఇవ్వలేము కదా అందరికి పదవి ఇవ్వలేము కదా కొంతమందికి ఇవ్వగలుగుతాం కొంతమందికి ఇవ్వలేము ఇయ్యని వాళ్ళంతా కొంత అసంతృప్తులు అవుతారు సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదంటారా తెలంగాణలో నాకున్న రాజకీయ అనుభవం 100% కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎవరు ఖాయం దీంట్లో ఎవ్వరు కూడా ఆపలేరు ప్రజల నింబడి ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేల మీద కొంత కోపం ఉండొచ్చు ఎక్కడన్నా కానీ కేసీఆర్కి వేయాలి కేసీఆర్ ముఖ్యమంత్రిని తెచ్చుకోవాలనేది ప్రజలలో పూర్తి విశ్వాసం ఉన్నది ఇప్పుడు బీజేపీ కూడా బీసీసీఎం నినాదం తీసుకొస్తుంది మొన్న వచ్చినప్పుడు హైదరాబాద్లో మాట్లాడినారు బీసీసీఎం అని ఆ తర్వాత ఎంఆర్పిఎస్ మంత్రకృష్ణ మాదిగ దగ్గరికి వస్తున్నారు అక్కడ ఇంకో సభలో పాల్గొంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎట్లా చూస్తున్నారు అవన్నీ ఒక్కటి జ్ఞాపకండి ఉన్న బండి సంజయ్ని ఎందుకు తీసేసిండీ ఒక బీసీ ఒక ప్రెసిడెంట్ ఉంటే తీసేసి నువ్వు మళ్ళీ రెడ్డిని ఎందుకు పెట్టావు మరి అప్పుడు సోయలేదా ఇప్పుడేదో బీసీ విధానం మీద ఏదో బయటపడతాం కొద్దిసీట్లు అనుతాయి అనేది వాళ్ళ ఆలోచన ప్రజలు కూడా నమ్మరు వాళ్ళు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్యన తెలంగాణలో ఈ ఎన్నికల టైంలో కమ్యూనిటీ పాలిటిక్స్ ఎందుకు కనిపిస్తున్నాయి ఎప్పుడు కూడా కమ్యూనిటీ పాలిటిక్స్ అంత పనిచేయండి నాకు తెలిసిన కంటే ప్రజలకు ఎవరైతే చేస్తారో రైతులైతే 100% కేసీఆర్కి వేస్తారు ఏ క్యాస్ట్ అయినా బీసీలు వేస్తారు గిరిజన తండలు చేసింది కాబట్టి తండలకు రిజర్వేషన్ పెంచింది కాబట్టి తండలలో వేస్తారు ఎస్టీస్ ఎస్సీలకు అద్భుతంగా దళిత బంధు ఇస్తారు బీసీలందరూ కూడా ఏదో రూపంగా వాళ్ళకి సాయం చేశారు ఊళ్ళు ముఖ్యంగా బాగుపడ్డాయండి గ్రామాలు బాగుపడ్డాయి అద్భుతంగా బాగుపడ్డాయి రైతులు బాగుపడ్డారు 100% ఆయన కాపాడుకుంటారండి కాపాడుకొని కాపాడుకోకపోతే 5 గంటలు కరెంటు తెచ్చుకుంటారా రైతు బంధు లేని తెచ్చుకుంటారా ఇన్ని తీళ్ళ డెవలప్మెంట్ చేసినాను మొదట్లుంటే గ్రామాలలో కొంత అటు ఇటు ఉంటుంది మళ్ళీ ఎలక్షన్ల వరకు ప్రజలందరూ ఏకమవుతారు ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకున్నప్పుడు మీ ఎక్స్ కొలీగ్ టీడీపీలో ఆయన ఎందుకు ఓన్లీ దయన్న మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది ఆయన మొదటి నుంచి ఆయన వ్యతిరేకించేది తెలుగుదేశంలో వీటితో తప్పులు చేయొద్దు మోసాలు చేయొద్దు అందుకని నా మీద పెట్టిండే ఫోకస్ పేరు పెడితే ఏంది నాకేమైతుంది పాలకుర్తిలో బహిరంగ సభ కూడా పెడుతున్నారు పెట్టండి
ప్రజలకు తెలుసు, ప్రజలు చూసుకుంటారు. చిచ్చిపోని మంచిదేనా? ప్రజలు అప్పుడు అర్థం చేసుకుంటారు. రాజకీయంగా తిట్టేదానికంటే మిమ్మల్ని పర్సనల్ గా తిట్టేదే ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, వీడియో సొంటి బ్రోకర్ అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. దయనేందనేది మొత్తం ప్రజలకి తెలుసు. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన దానికంటే మెజారిటీ ఎంత వస్తుంది? లాస్ట్ టైం 50,000 ప్లస్ వచ్చినట్టుంది. 54 వచ్చినాయి, నాకు 60 దాటుతుంది నమ్మకం ఉంది. ఇక్కడ దయనకు సంబంధించి ఒక ఇన్ని మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఒక అసంతృప్తి, ఒక ఆరోపణ నేను మాట్లాడాలి. అందులో మీ దగ్గరికి ఎవరన్నా వస్తే ఆ ఊర్లో వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది మీరు చూసి ఆ తర్వాతే పని చేస్తారు అనేది ఉంది కాదా? ఎవ్వరు వచ్చినా పని చేసి పెడతాను. ఓట్ల గురించి నేను ఎప్పుడు ఆలోచించను. నాకు అసలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన నేను పనులు చేసిన, నన్ను తిట్టిన వాళ్ళు వచ్చినా పని చేసి పెట్టాను. నాకు కక్ష సాధింపు అనేది ఉండదు. ఎవరు అది ప్రజలకు తెలుసు. నేను పొద్దున్నట్టే 6 గడుస్తా జనాలు ఉంటాను. 6 నుంచి ఎవ్వరు వచ్చినా పని చేసి పెడతానే ఉంటా. నువ్వేంది, నువ్వే పార్టీ అని కూడా అడుగునే. సో ఈసారి కాన్ఫిడెంట్ 7th టైం? ఓ, నా మీద వ్యక్తిగతంగా ప్రజల లోపల మంచుకున్నది. కేసీఆర్ చేసిన అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి. నా కార్యకర్తలు కూడా గట్టి వాళ్ళు ఉన్నారు. కొత్త అక్కడిక్కడ కొంత ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వచ్చిన వాళ్ళు కూడా నాకు బాగానే పనిచేస్తున్నారు. ఎక్కడన్నా గ్రామాలలో చిన్న చిన్న తగాదాలతోటి అసంతృప్తితో కొంతమంది అటు ఇటు ఉన్నారు తప్ప ప్రజలైతే వన్ సైడ్. సో పోటీ లేదు ఇంకా? అసలు చూద్దరు, మీరు కూడా చూద్దరు. ఎప్పుడు ఇస్తారు మళ్ళీ మాకు? మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ తీసుకోండి. పాలకుర్తి దగ్గర నుంచి దేవరుపుల వరకు దయన్న వెహికల్లోనే ట్రావెల్ చేస్తూ వచ్చిన, ఒక్క క్షణం కూడా ఫోన్ మాట్లాడకుండా ఉండలేదు. నాన్ స్టాప్ అట్లనే ఫోన్ మాట్లాడుతుంటారా మీరు? ట్రైన్ లేదు, వాళ్ళు ప్రజలు కార్యకర్తలు మాట్లాడుతూ ఉంటారు ఫోన్ చేసి. రోజుకి ఎన్ని మాట్లాడతారు అట్లా? ఇక పొద్దున్నట్టు మార్నింగ్ 5 నుంచి మాట్లాడుతూనే ఉంటారు. రాత్రి నేను ఒకటి ఏంటంటే 9:30 వండుకుంటాను, మాక్సిమం 10 వరకు వండుకుంటాను. 4 o'clock ఇస్తాం మార్నింగ్. అలవాటు అయిపోయింది అట్లా ఇన్నేళ్ల నుంచి. సరే, ఏదన్నా బిజీ ప్రోగ్రామ్ ఉంటే 12-1 వరకు కూడా ప్రజలే ఉన్నా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడుకుంటా కూర్చున్న రోజులు ఉన్నాయి. సో ఎలక్షన్స్ కాబట్టి పని అయిపోయింది అంటే ప్రజలకు కూడా తెలుసు. సార్ 10 వరకు పండుకుంటాడు, మార్నింగ్ 5-4 లేస్తాడు, 5 ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆ షెడ్యూల్ అదేం మారలేదు కదా? అదే కంటిన్యూ అవుతుంది, అట్లనే ఉంది. సేమ్, అదే కంటిన్యూ, మాక్సిమం 11 అవుతుంది. సో మిమ్మల్ని అందరు దయన్న అని పిలిచినట్టు అందరినీ పేర్లతో గుర్తుపెట్టుకొని మీరు పిలుస్తున్నారు. అన్ని మీ పాలకుర్తులు అందరి పేర్లు తెలుసా మీకు? చాలా మటుకు ఎరికే, కొంతమంది పేర్లు ఎరుకా, లేకపోతే ఒక్కసారి చూసిందంటే ఆ ముఖాన్ని కూడా గుర్తుపడతారు. పేర్లు తప్పుకున్నా లేకున్నా కూడా పలానా ముఖం చూసుకుంటే నా కార్యకర్త, మా పలానా ఊరు అనేది నాకు ఈజీగా తెలుస్తుంది. మీ కార్యకర్త కాకుంటే? కార్యకర్త కాకుండా ముఖం చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి అవి పడిపోతారు, తప్పకుండా ఏర్పాటు చేస్తాను. సో ఈసారి 60,000 మెజారిటీ అంతేనా? 60,000 దాటుతుంది. అదే 60,000 పైన అన్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ అండి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి.